భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవులు ప్రభుత్వం మంత్రులు మరియం షియూనా మల్షా షరీఫ్ మహజూబ్ మసీద్ మజీద్ సస్పెన్షన్ కు గురైనట్లుగా మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది ఇప్పటికే మంత్రి మరియం షియానా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా వాటిలో ఓ వీడియోపై మాల్దీవుల మంత్రి మరియు షియానా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి లక్షద్వీప్ బీచ్ లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలు బొమ్మ అని అనుచిత కామెంట్ చేశారు దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఆమె వ్యాఖ్యలను భారత్ పలువురు తీవ్రంగా ఖండించారు మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్ నటులు సైతం తీవ్రంగా ఖండించారు భారత్పై మాల్దీవులు దేశమంత్రులు అలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం కానీ వారి ద్వేషాన్ని సహించం మాల్దీవుల్లో ఎన్నో సార్లు పర్యటించాను అయితే ఇటువంటి సమయంలో భారత్ లోని దీవులను పర్యటిస్తూ మన పర్యాటకానికి మద్దతు ఇద్దామని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు చాలా పరిశుభ్రమైన లక్షద్వీప్ బీచ్ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది విశేషం ఏంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం అని నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు ఇక వీరితో పాటు చాలా మంది ప్రముఖులు సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు తమ మాల్దీవుల పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు